అంతర్వేది నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో అంతర్వేది ఫిషింగ్ హార్బర్ హెలిప్యాడ్ కు చేరుకున్న సీఎం అక్కడి నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు స్వామి వారిని దర్శించుకున్న సీఎం అనంతరం అర్చన మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ తర్వాత కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన ప్రారంభించారు నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి భక్తులతో కలిసి నూతన రథాన్ని లాగుతూ నలభై అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు ఒక వెయ్య మూడు వందల ముప్పై ఘనపుట అడుగుల బస్తర్ టేకుతో నూతన రథ నిర్మాణం జరిగింది రికార్డు స్థాయిలో మూడు నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించారు